అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో కొన్ని వాహనాలు మూలన పడటంతో పట్టణంలో చెత్త సేకరణ తదితర సమస్యలు నెలకొన్నాయి. దీనిపై మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని భావించారు. దీనికి మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా స్పందించకపోవడంతో చైర్మన్ జేసీ రోడ్డు బాట పట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నేడు బుధవారం తాడిపత్రి పట్టణంలో భిక్షాటన కార్యక్రమం చేపట్టాలని, వాటికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించగా ఆయన ఇంటికి అందరూ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉదయాన్నే భిక్షాటనను పోలీసులు అడ్డుకునేలా ఉదయాన్నే జేసీ నివాసాన్ని చుట్టుముట్టారు. రెండంచెల భద్రత మధ్యలో ఆయన భిక్షాటన కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి పోలీసులు పెద్ద సంఖ్యలో జేసీ నివాసం చేరుకున్నారు. మరమ్మతులు నోచుకొని వాహనాలను తాము భిక్షమితే కానీ రిపేర్ చేయిస్తానని, అంతేగాని మరమ్మతులు పేరిట టెండర్లు నిర్వహిస్తే ఒప్పుకోనని, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం కొరకే తాను నేడు ఈ భిక్షాటన కార్యక్రమం శ్రీకారం చుట్టినట్లు జేసీ తెలిపారు. ఒక సందర్భంలో అడ్డుకున్న పోలీసులు తమను ఎందుకు అడ్డుకున్నారో సమాధాన పత్రం ఇవ్వాలని అడిగారు. అంతేకాకుండా ఇందులో మీ పాత్ర ఏమీ లేదని, పాపం పోలీసులు అని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జనవరి 1వ తేదీ లోపల అధికారులు తీరు మారకపోతే తామే ముందుండి తమ సొంత నిధులను వెచ్చించి పట్టణ ప్రజలకు సేవలు చేయడానికి ముందుంటానని తెలిపారు. రాష్ట్రంలో ఏకైక మున్సిపల్ చైర్మన్ నేనే. నన్ను గెలిపించిన ప్రజల కొరకు ఎన్ని కష్టాలు ఎదురైనా సేవ చేయడానికి వెనుకాడేది లేదని పేర్కొన్నారు. తాడిపత్రి డీఎస్పీ ఎమ్మెల్యే చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తారని, ఇక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బంది కలగకుండా ఉండేందుకు నేను నా ఇంటి పరిధిలోనే నిరసన తెలుపుతున్నాను అని జేసీ మీడియాతో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం డీఎస్పీ నాకు అర్థం కాలే. ఆయన అతడు ఆయన ఫోన్ చేసినాడంటే ఆయన బ్యారికేడ్స్ పెట్టినాడంట. రా, నువ్వు తీసుకుపోయాడు ఇడుస్తురా, రాయా డీఎస్పీ రా, వర్క్షాప్లు ఇచ్చిపెట్టు, మేము రిపేర్ చేయించుకుంటాం. చెత్త రేపు నుంచి నీ ఇంటికాడ చెత్త వేపిస్తా. ఎత్తారు నీకంటే పోలీసులు ఉండాలి, ఎత్తిపోతారు. ఏమనుకుంటున్నావు, ప్రధానికి బ్యారికేడ్స్, పోలీసులు ఎంత ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? ఎన్ని రోజులు చేస్తావు? చేస్తే మహా చేస్తే ఒక సంవత్సరం చేస్తా. అవుతలే, ఏం చేస్తావు? అవుతా, దానికి ఎవరు ఉండేది అండ? ప్రజలు పరిగెత్తించి పని చెప్తారు. ఇట్లే చేసుకుంటా ఉంటే తమా చేస్తారా ఏమన్నా? ఏందే ప్రజలకు ఇంకా చూసే బోర్లు లేవు, ఏమీ లేవు, నీళ్లు లేవు, తాడిపత్రులు పడినాడు. బోర్లు రెడీ చేసిన అన్ని తగిలిస్తాను, పైప్ లైన్ కీప్ లైన్ అన్ని కొత్త లైన్ అంతా మారుస్తాను. ఎందుకోసం? ఒక్కనే